బతుకమ్మ అంటే సంబరం, బతుకమ్మ అంటే ఆడపడుచులకి ఆనందం, బతుకమ్మ అంటే ఆధ్యాత్మిక సందడికి ప్రతిబింబం. ప్రపంచంలో తెలంగాణ ప్రత్యేకతగా ప్రతి ఏట జరిగే బతుకమ్మ ఉత్సవాలపై ఇవాల్టి మా సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీకోసం. భగవంతుణ్ణి పూలతో పూజించడం సహజం, కానీ పూలనే భగవంతునిలా భావించి ఆరాధించడం బతుకమ్మ పండగ ప్రత్యేకత. తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపదమైన బతుకమ్మ పండగ విశేషాలపై మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. బతుకమ్మ పండగ ప్రాధాన్యత గురించి అడిగితే ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. బతుకమ్మ పండగ అంటే మన ప్రకృతిని పూజించేటువంటి పండగ. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పండగకు ప్రత్యేకంగా ఏంటంటే పూలను పూజించేటువంటి సంస్కృతి. తీరొక్క పూలను తీసుకొచ్చి అంటే అడవిల నుంచి కానీ ఇళ్ళ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తీరొక్క పూలను తీసుకొచ్చి మనం పూజించేటువంటి పండగ కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం. ఆడబిడ్డలకు ఓన్లీ ఆడబిడ్డలు కలిసి అందరు కలిసి ఒక చోట చేరి అంటే మనకు ఎక్కడెక్కడ అత్తగారిళ్ళల్లో ఎక్కడెక్కడ ఉన్నా కూడా తల్లిగారింటికి వచ్చి ఒక వారం రోజుల 10 రోజుల ముందు నుండే వచ్చి ఇళ్ళల్లో ఉండేటువంటి పరిస్థితి, అందరు కొత్త బట్టలు కొనుక్కోవడము, పూలు తెచ్చుకోవడము, ఇంటింటి తిరిగి పూలు తెచ్చి అంటే వెనుకట మా చిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా కొనుకొచ్చుకొని తెచ్చుకుంటున్నాం కానీ ఈ వెనుకట మా చిన్నప్పుడు అందరూ ఒక కవర్ పట్టుకొని ఇళ్ళల్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పూలు తీసుకొచ్చి దొంగతనంగా కానీ అడిగి కానీ తీసుకొచ్చి పెంచుకున్నటువంటి ఆ తృప్తి వేరే ఉండేది. నిజంగా అది చాలా గొప్ప సంస్కృతి, గొప్ప మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే పండుగ. ఎందుకంటే కష్టాలు సుఖాలు బాధలు అన్నీ మర్చిపోయి మేము ఈ 9 రోజుల పాటు మమేకమై అంటే మా అన్నద అంటే తల్లిగారి పుట్టింటి వారితోని అలాగే దోస్తులతోని అందరితోని కలిసి మమేకమై జరుపుకునేటువంటి పండుగ ఒక చోట చేరి అంటే ఊర్లో ఏంటంటే అందరం కూడా బతుకమ్మలు పట్టుకొని ఒక బాజాలతోని ఒక ఊరేగింపుగా ఊరు చివరినటువంటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈ బతుకమ్మ పండుగ అంటే ఒక బతుకునిచ్చే తల్లి. మన తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాకాలంలో వచ్చిన పంటలకు అన్నిటికీ ఈ సత్తులు అంటే నువ్వులు కానీ పెసాలు కానీ బియ్యం కానీ అన్ని రకాల సత్తులు చేసుకొని నిజంగా వాటితోని అంటే మనకు పంటలను వచ్చినటువంటి పంటను కూడా మనం అన్ని చేసుకొని ఒక బతుకమ్మకు ఒక పూల అన్ని పూలను పేర్చి దాన్ని ఒక భగవంతునిగా పూజించేటువంటి పండుగ కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నిజంగా చాలా సంతోషం. ఇలాంటి పండుగ అంటే ఒక ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఏ పండుగ అయినా కూడా ఆడ మగ అందరం కలిసి చేసుకుంటాము. ఓన్లీ బతుకమ్మ పండుగ మాత్రం ఓన్లీ మహిళలమే చేసుకుంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. అంటే 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగగా దీన్ని కొలుస్తూ ఉంటారు. ఆ విశేషాలు ఏంటి అంటే మనకు ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్, రెండో రోజు అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, ఒకరోజు అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ అంటే ఇట్లా నానబియ్యం బతుకమ్మ అంటే నా బియ్యం నానబెట్టి అంటే నైవేద్యాలు పెట్టడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకుంటూ 9 రోజుల పాటు, ఒక్కరోజు కాకుండా 9 రోజుల పాటు నైవేద్యాలు పెట్టుకుంటూ ఒక్కొక్క దానికి మనము చేస్తాము. అలిగిన బతుకమ్మ ఒకరోజు బతుకమ్మ అలిగింది అన్నది ఒక నానుడి. మళ్ళీ అలాగే ఒకరోజు అంటే 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బతుకమ్మ పండుగ మధ్యలో ఒక గ్యాప్ అంటే ఒక గ్యాప్ వస్తే ఆ రోజు మనము పిండి వంటలు చేసుకోవడం కానీ సత్తులు చేసుకోవడానికి కూడా మనకి ఒక రోజు మనకి వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ రోజు అర్రెం అంటారు. అర్రెం రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి అర్రెం రోజు మేము అన్ని పనులు చేసుకుంటాం. అంటే తెల్ల బొడ్డెమ్మ 9 రోజులు బొడ్డెమ్మ అయిపోయిన తర్వాత మనకి ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ స్టార్ట్ అయినటువంటిది సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా మనకి బతుకమ్మ పండుగ జరుగుతుంది. మనకి బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అలాంటి పండుగకు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు స్వరాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమిటి, ఎలాంటి ఆదరణ పెరిగిందంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద అనుకోండి అసలు బతుకమ్మ అంటే ఆడడానికి నామోషపడదురు, బతుకమ్మ పేర్వడానికి నామోషే, పేర్చినా కూడా చెట్టు కింద వేసుకునేటువంటి సంస్కృతి ఉండేది. అంటే వెనుకట బతుకమ్మ ఆడుదురు. మేము చిన్నప్పుడు తర్వాత మళ్ళీ మేము పెరుగుతూ ఉంటే బతుకమ్మకు అసలు ఆదరణ అనేది పోయింది. బతుకమ్మ ఆడుడా అబ్బా అనేది, ఎందుకంటే చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ టీనేజ్ పిల్లలు కానీ ఎవ్వరు కానీ బతుకమ్మను ఆడమ్మా అనేది నామోషమైనటువంటి అటువంటి దగ్గర నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యమ బతుకమ్మగా కూడా పేరు తెచ్చుకోవచ్చు. ఉద్యమంగా అంటే బతుకమ్మను ఒక ఉద్యమంగా మనము ఉద్యమ సమయం
సమయంలో రోజు బతుకమ్మలతోని బోనాలతోని అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే కవితక్క తెలంగాణకు పునర్జీవం ఇచ్చిందే కవితక్క అంటే ఆమె ఊరూర బతుకమ్మ వాడవాడల బతుకమ్మ ఊరూర బతుకమ్మ అన్ని గ్రామ గ్రామాన ఎక్కడ వడత అక్కడ బతుకమ్మలను అంటే మన సంస్కృతి సాంప్రదాయమే బతుకమ్మ పండగ అనగారిపోవద్దు కనుమరుగైపోవద్దు అని చెప్పేసి తను మళ్ళీ ముందుకు వచ్చి ఒక తెలంగాణ జాగృతి అనేది స్థాపించి అందరిని జాగృతం చేసినటువంటి మహిళలందరిని జాగృతం చేసి ఆ బతుకమ్మ ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర మొదలైందో అప్పటి నుంచి మన బతుకమ్మ పండగ అనేది బతుకమ్మకి ఇంత ఆదరణ ఉంటుందా అసలు మన బతుకమ్మ పండగ ఇట్లుంటుందా అని చెప్పేసి అందరూ కూడా అంటే ముందు ఆడుకున్న వాళ్ళు కానీ తర్వాత టీనేజ్ ఈ జనరేషన్ పిల్లలు కూడా ఎంతంటే ఒకప్పుడు బతుకమ్మ ఆడుకున్నటువంటి ఆడొద్దు అనేటువంటిది ముందస్తు బతుకమ్మలు ఆడడం కూడా మొదలైనటువంటి సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి మన బతుకమ్మకు కేసీఆర్ గారు గౌరవం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పండుగ చేసి ఇంకింత గౌరవం పెంచినటువంటి కేసీఆర్ గారు నిజంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా బతుకమ్మ అంటే ఈ 9 రోజులు ఈ 9 రోజులు బొడ్డమ్మ అనేది ఎవరు ఎక్కువ ఆడకపోదు మేము చిన్నప్పుడు ఆడేది అటువంటి బొడ్డమ్మ కాదు బొడ్డమ్మ కంటే ముందు నుండి అంటే ఏదైనా కూడా ముందస్తుగా అనేటువంటిది అటువంటి ఆచారం ఇప్పుడు మొదలైంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా పిల్లలు అంటే బతుకమ్మ రూపకంగా చప్పట్లు కొట్టుకుంటూ డీజల్ రూపంగా కోలాట రూపంగా ఏదైనా కానీ బతుకమ్మకు మాత్రము బతుకమ్మకు ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బతుకమ్మకి మనకి పునర్జీవం పోసినట్టు అనిపించింది. బతుకమ్మ పండగ సంబరాలు కొనసాగుతున్న నేపథ్యంలో మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి. బతుకమ్మ పాట అంటే బతుకమ్మ పాటల్ని మనము వెనుకట పాటల్ని ఒక ఆనందంగా వాడుకున్నారు, బాధలు వాడుకున్నారు, కష్టాలు సుఖాలు అన్ని రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడు ఒక బతుకమ్మ అంటే మనకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం బతుకమ్మ. రామ 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 వియ్యాలో రామనేసి రామ వియ్యాలో పెద్దలకు వచ్చింది వియ్యాలో పెత్రామాస వియ్యాలో బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో తెలంగాణలోన వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో పువ్వుల్ని పూజించే వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో అడవిలో ఊసేటి వియ్యాలో తంగేడు పూలు వియ్యాలో గట్లల్లో ఊసేటి వియ్యాలో కట్లాయి పూలు వియ్యాలో గట్లల్లో ఊసేటి వియ్యాలో కట్లాయి పూలు వియ్యాలో గుండ్రంగా ఊసేటి వియ్యాలో గుమ్మాడి పూలు వియ్యాలో మీరు చెప్పండి అమ్మా, బతుకమ్మ పండుగ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా, బతుకమ్మ పండుగ గురించి మన తరతరాల నుంచి ఒక అమ్మవారుగా కొలిసి పూజించుకుంటా ఉన్నాం. దీనికి కుల మతాలు కానీ చిన్న పెద్ద పేద ధనిక ఏమి లేదు. హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో ఏడేడు సముద్రాలు ఉయ్యాలో ఏకమై పారంగా ఉయ్యాలో నట్టేడు సముద్రంలో ఉయ్యాలో నడిగడ్డ దీవెన ఉయ్యాలో పుట్టనే గౌరమ్మ ఉయ్యాలో పురటిల్లు గోరి ఉయ్యాలో పెరిగనే గౌరమ్మ ఉయ్యాలో పెళ్ళిళ్ళు గోరి ఉయ్యాలో ఎండి కొండలెక్కి ఉయ్యాలో ఏ జలక మాడే ఉయ్యాలో పైడి కొండలెక్కి ఉయ్యాలో పై జలక మాడే ఉయ్యాలో వితవన్నె సిర ఉయ్యాలో ఇగ్గిగ్గి కట్టే ఉయ్యాలో నమిలి కండ్ల రేఖ ఉయ్యాలో నగమూగా దొడిగ ఉయ్యాలో భారి బొమ్మల నడమ ఉయ్యాలో బంగారి బొట్టు ఉయ్యాలో
బతుకమ్మ పండుగను బతుకునిచ్చే పండుగగా అభివర్ణిస్తున్నారు మహిళా మనులు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పునర్జీవం పోసి సముచిత గౌరవాన్ని కల్పిస్తుందని వారు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని.